ఈటల రాజేందర్ బీజేపీ నుండి బరిలోకి దిగారా? వినడానికి చదవడానికి వింతగా ఉన్నా కానీ ప్రస్తుతం ఇటు తెలంగాణ బీజేపీ అటు హుస్సరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను బట్టి అవుననే చెప్పాలి. అక్రమాస్తులు, కబ్జా చేసిన భూములను, కేసుల నుండి తనని తాను రక్షించుకోవడానికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకెళ్లారు అని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఈటల రాజేందర్ హుస్సరాబాద్ నియోజకవర్గంలో ఒంటరి అయినట్లు తెలుస్తోంది. ఎంతో అట్టహాసంగా ప్రత్యేక విమానంలో వెళ్ళి మరీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకోవాలని భావించిన ఈటలకు తొలి రోజే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తీవ్ర అవమానం జరిగింది. కనీసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాలేదు ఈటల చేరిక కార్యక్రమానికి. గుడ్డిలో మెల్ల అన్నట్లు ఓ కేంద్ర మంత్రితో కమలం కండువా కప్పుకోవాల్సింది. ఆ రోజు నుండి మొదలైన ఇలాంటి సంఘటనలు ఈటలకు రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకుల నుండి చేయుత కరువైంది. కనీసం ఎన్నికల ప్రచారానికి ఒక సీనియర్ నేత సంగతి కనీసం ఎన్నికల ప్రచారానికి ఒక సీనియర్ నేత సంగతి పక్కన పెడితే కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంతవరకు హుస్సరాబాద్ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో, గ్రేటర్ ఎన్నికల సమయంలో హల్చల్ చేసిన బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్ దగ్గర నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నుండి ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వరకు ఎవరు కూడా హుస్సరాబాద్ వైపు చూడకపోవడంతో ఈటల బీజేపీ నుండి బరిలోకి దిగడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. అందుకే తన ఎన్నికల ప్రచార రథాలను కమలం రంగు కాకుండా బ్లూ కలర్ వేసిన రథాలను, మోదీ, అమిత్ షా బొమ్మల స్థానంలో అంబేద్కర్, పూలే బొమ్మలను పట్టుకొని ప్రచారానికి తిరుగుతున్నారు అని అంటున్నారు.